హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో ఇచ్చిన లక్ష రూపాయల రైతు రుణమాఫీ హామీని దశల అమలు చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ ప్రణాళికను సిద్ధం చేస్తోంది యాభై వేల వరకు ఉన్న క్రాప్ లోన్లను ఈ నెల పదిహేను నుంచి నెలాఖరు వరకు మాఫీ చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది ఈ నిర్ణయంతో ఆరు లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతారని తెలిపింది ఆదివారం జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రైతు రుణమాఫీ పెన్షన్లు మరియు దళిత బంధు సహా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడుతుండటంతోనే రెండేళ్లుగా ఇరవై ఐదు వేల వరకు రైతు రుణాలు మాత్రమే మాఫీ చేశామని దీని ద్వారా మూడు లక్షల మందికి లబ్ధి చేకూర్చామని కేబినెట్లో ప్రకటించారు అలాగే యాభై వేల వరకు ఉన్న రుణాలను పంద్రా ఆగస్టు నుంచి మాఫీ చేయనున్నట్లు తెలిపారు అయితే డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది వరకు లక్ష రూపాయల లోన్ ఉన్న వాళ్ళ రుణాలు మాత్రమే మాఫీ చేస్తున్నారు ప్రతి రైతుకు అన్ని బ్యాంకులలో ఉన్న పంట రుణాలు బంగారం రుణాలు కలిపి లక్ష వరకు ఉన్నవారి లిస్టును ఇదివరకు రెడీ చేసి పెట్టారు ఆ లిస్టు నుండి యాభై వేల లోపు రుణాలు ఉన్నవారిని సెలెక్ట్ చేసి మాఫీ చేస్తారు అంటే కొత్తగా లోన్ తీసుకున్న వారికి ఇది వర్తించదన్నమాట వ్యవసాయ పంట ఉత్పత్తులను తాకట్టు పెట్టి తెచ్చిన లోన్స్కి కూడా మాఫీ వర్తించదు అలాగే పట్టణ ప్రాంతాల్లోని బ్యాంకులలో పంట రుణాల పేరుతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న లోన్స్కి కూడా ఈ మాఫీ అనేది వర్తించదు కానీ గ్రామాల్లోని రైతులకు ఇచ్చిన పంట రుణాలు మాత్రం మాఫీ అవుతాయి ఇందులో కూడా ఒక ఫ్యామిలీలో ఉన్న సభ్యులందరి రుణాలు కలిపి యాభై లోపు ఉంటేనే మాఫీ లేదంటే మళ్ళీ నెక్స్ట్ విడతలో ఉంటుంది అది కూడా లక్షలోపు రుణాలున్న మాత్రమే మాఫీ చేస్తామని అప్పుడే చెప్పారు ప్రస్తుతం యాభై వేల లోపు రుణాలు ఉన్న వాళ్ళవి క్లియర్ చేశాక మిగిలిన వారికి దశల వారీగా వర్తింపజేస్తామని తెలిపారు పత్తి సాగును గిరాకీని దృష్టిలో ఉంచుకొని పెంచాలని రైతాంగాన్ని సమాయత్తం చేయాలని వ్యవసాయ అధికారులకు కేబినెట్ సూచించింది సో ఇది ఫ్రెండ్స్ రైతు రుణమాఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ